हाई वीएस इप्पुड मनं एमएस पवर पॉइंट लो चेप्पुकुने ऑप्शन एंटंटे इंसर्ट टैब लो स्क्रीनशॉट ई स्क्रीनशॉट अंड अदे टैब लो स्लाइड नंबर ई टू ऑप्शंस गुरिंची इप्पुडु नेर्चुकुंदामंडि चूडंडि वीएस मुंदुगा मनं नेर्चुकुनेदि एंटंटे स्क्रीनशॉट ओकेना ई ऑप्शन वल्ल यूज एंटि अनेदि इप्पुडु चूद्दामंडि इप्पुडु कामन गा ई एमएस पवर पॉइंट लो ओक स्लाइड लो पिक्चर అనేది తీసుకురావాలి అంటే మనం ఇన్సర్ట్ ట్యాబ్ లో పిక్చర్ అనే కమాండ్ యూస్ చేసి మనకు కావాల్సిన పిక్చర్ కంప్యూటర్ లో తీసుకొని ఇన్సర్ట్ చేయాలి అవునా కాదా అలాంటిది కాకుండా డెస్క్టాప్ మీద గాని ఎక్కడైనా సరే మన కంప్యూటర్ లో కొన్ని కొన్ని ఐకాన్స్ అయినా ఏదైనా సరే డైరెక్ట్ గా అంటే ఇన్సర్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఈ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ద్వారా తీసుకురావచ్చు ఓకేనా ఎలా అంటే చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ స్క్రీన్ షాట్ దీని ప్రెస్ చేసి ఇక్కడ స్క్రీన్ క్లిప్పింగ్ అన్నది కదా ఆ ఆప్షన్ ని ప్రెస్ చేయండి ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్ గా ఎక్కడైనా సరే మీ ఇష్టం ఉంది నేను ఇప్పుడు ఈ డెస్క్టాప్ మీద నాకు ఇక్కడ ఐకాన్ నచ్చింది ఈ విండోస్ ఐకాన్ దీన్ని ఇలా సెలక్షన్ చేసా సెలక్షన్ చేసి వదిలేసా చూడండి ఆటోమేటిక్ గా స్లైడ్ మీదకి వచ్చేసింది అది అది నార్మల్ గా తీసుకురావాలి అంటే మన కీబోర్డ్ లో ప్రింట్ స్క్రీన్ అనే ఆప్షన్ ని యూస్ చేసి ఎంఎస్ పెయింట్ లో ఎడిటింగ్ వర్క్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ ట్యాబ్ లో పిక్చర్ అనే కమాండ్ యూస్ చేసి తీసుకురావాలి అంత ప్రొసీజర్ లేకుండా డైరెక్ట్ గా ఈ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ద్వారా మనం డైరెక్ట్ గా యూస్ చేసాం ఓకేనా అలానే చూడండి ఇప్పుడు నేను మళ్ళీ స్క్రీన్ షాట్ లోకి వెళ్ళాను స్క్రీన్ క్లిప్పింగ్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేశాను నాకు ఇక్కడ ఆటో క్యాడ్ ఈ ఐకాన్ నచ్చింది దీన్ని ఇలా సెలక్షన్ చేశాను ఇప్పుడు చూడండి చూడండి డైరెక్ట్ గా వచ్చిందా రాలేదా ఇది ఒక ఇమేజ్ లాగా ట్రీట్ చేయాలి వీటిని సెలక్షన్ చేసి ఈ నోట్స్ ని యూస్ చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిక్రీజ్ చేసుకోవచ్చు ఫార్మాట్ ట్యాబ్ యూస్ చేసి మీరు స్టైల్స్ అప్లై చేయొచ్చు ఏదైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి స్లైడ్ నంబర్ ఓకేనా ఇప్పుడు జనరల్ గా పవర్ పాయింట్ లో ఒక ప్రెజెంటేషన్ ఒక వర్క్ చేస్తున్నాం అంటే మనం నంబర్ ఆఫ్ స్లైడ్స్ తీసుకుంటాం ఓకేనండి ఇప్పుడు ఈ నంబర్ ఆఫ్ స్లైడ్స్ లో ఆటోమేటిక్ గా స్లైడ్ నంబర్ రావాలి అలానే ఏదైనా ఫుటర్ లో ఏదైనా అడ్రస్ లాంటిది రెగ్యులర్ గా నా వెబ్‌సైట్ అడ్రస్ గాని జీమెయిల్ అడ్రస్ గాని ఫోన్ నంబర్స్ గాని ఇలాంటి ఆటోమేటిక్ గా రావాలి అంటే ఈ స్లైడ్ నంబర్ అనే ఆప్షన్ ని యూస్ చేస్తారండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఈ స్లైడ్ నంబర్ అనే ఆప్షన్ ని ప్రెస్ చేయండి ఓకేనా దీన్ని ప్రెస్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యింది ఇక్కడ మీకు చూడండి డేట్ అండ్ టైం మీకు డేట్ అండ్ టైం డిస్‌ప్లే అవ్వాలంటే దీన్ని సెలక్షన్ చేయండి అలానే స్లైడ్ నంబర్ కూడా కావాలి ప్రతి స్లైడ్ లో అనుకుంటే దీన్ని సెలక్షన్ చేయండి అలానే ఫుటర్ ఓకేనండి ఫుటర్ కూడా కావాలి ఫుటర్ లో ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ఇక్కడ ఉండదు నేను ముందుగానే టైప్ చేసి పెట్టాను మీరు ఇప్పుడు ఇక్కడ నేను ముందుగానే www.computersadda.com ఇలా నా వెబ్‌సైట్ అడ్రస్ ఇచ్చాను ఓకే మీరు మీ ఫోన్ నెంబర్ అయినా పెట్టండి జీమెయిల్ అడ్రస్ అయినా పెట్టండి ఏదైనా పెట్టండి మీ ఇష్టం ఇలా పెట్టేసి ఇక్కడ మీరు అప్లై అన్నారనుకో ఆ ఒక్క స్లైడ్లోనే సెలెక్ట్ చేసిన స్లైడ్లోనే అప్లై అయ్యిద్ది అప్లై టు ఆల్ అన్నారనుకోండి మీ పవర్ పాయింట్లో ఎన్ని స్లైడ్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ అప్లై అయ్యిద్ది ఇదిగో చూడండి ఫుటర్లో ఆటోమేటిక్ వచ్చిందా రాలేదా ఇదిగోండి డేటు వెబ్సైట్ అడ్రస్ అండ్ స్లైడ్ నెంబర్ ఓకేనా ఈ విధంగా ఇదిగో చూడండి ఇప్పుడు నేను ఫిఫ్త్ స్లైడ్ సెలక్షన్ చేశాను ఇక్కడ స్లైడ్ నెంబర్ ఫిఫ్త్ అని డిస్ప్లే అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఓకే ఇవి ఇన్సర్ట్ చేయడం వచ్చిందండి మరి రిమూవ్ చేయాలి అంటే మళ్ళీ మీరు స్లైడ్ నెంబర్లోకి వెళ్ళండి వీటన్నిటిని సెలక్షన్ తీసేయండి ఓకే నాకు డేట్ అండ్ టైం అవసరం లేదండి తీసేసాను ఫుటర్ కూడా అవసరం లేదు తీసేసాను ఒక్క స్లైడ్ నెంబర్ ఒకటి చాలు అదొక్కటే సెలక్షన్ చేసి అప్లై టు ఆల్ అనండి అదొక్కటే ఉంటుంది రిమైనింగ్ మొత్తం డిలీట్ అయిపోయింది ఓకేనా ఈ విధంగా మనకి పవర్ పాయింట్ లో స్క్రీన్ షాట్ అండ్ స్లైడ్ నంబర్స్ ఆప్షన్స్ అవసరాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు ఓకే వ్యూయర్స్